Govinda Govinda Hari Govinda 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 Govinda. ఈ తిరుమల లీలామృతం మొదలుపెట్టినప్పటి నుంచి మనం కథలో శతానందుల వారు జనక మహారాజుకి ఈ కొండకి నాలుగు గాల్లో నాలుగు పేర్లు వచ్చినాయని అవి చెప్తూ ఈ కొండకి పాప ప్రక్షాళన చేసుకున్నానికి ఎవరెవరు వచ్చారు, పుణ్యం సంపాదించడానికి ఎవరెవరు వచ్చారు, ఏ ఏ దేవతలు ఈ కొండ మీద సాధన చేసుకున్నారు అని వాయుమూర్తి కథ, శేషుడి కథ, రుద్రుడి కథ, సరస్వతీదేవి కథ, ఇట చాలామంది దేవతల కథలు, ఇవి కాకుండా హేమాంగుడు, నందరాజు, ఇత కాశ్యపుడు, వీళ్ళందరి వీళ్ళ కథలన్నీ మనం చెప్పాం. ఇవన్నీ చెప్తున్నాం కదా, అసలు మరి ఈ కలికాలంలో స్వామి విష్ణుమూర్తి కొండకి ఎందుకు వచ్చారు, భూలోకానికి ఎందుకు వచ్చారు, భూలోకానికి వస్తే ఈ కొండకే ఎందుకు వచ్చాడు అని ఈ విషయం మనం కొంచెం పరిశీలన చేసుకొని మనం ఎంత అదృష్టవంతులం, 28వ కలియుగంలో ఉన్నాం, ఈ కలియుగంలోనే వైకుంఠం నుంచి స్వామి మనకి ఈ వెంకటాచలానికి వచ్చారు, ఎందుకోసం వచ్చాడు అన్న విషయం ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అర్థం చేసుకొని ముందుకెళ్తే మనకి కథ ఇంకా బాగా అవగాహన అవుతుంది. ఇది ఈ ఋషులందరూ చాలా పెద్ద ఒక యజ్ఞాన్ని తలపెట్టారట. యజ్ఞాన్ని తలపెట్టి ఆ యజ్ఞంలో ఆహుతులు అవన్నీ ఇచ్చేటువంటి ప్రక్రియ ఇవన్నీ చేస్తున్నప్పుడు నారదుల వారు అక్కడికి వస్తారట. నారదుల వారు అక్కడికి వచ్చి, అయ్యా మీరు ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నారు, యజ్ఞభోక్త ఎవరు, యజ్ఞకర్త మీరు చేసే ఈ ఆహుతులు ఇవన్నీ రిసీవ్ చేసుకునేది ఎవరు, ఈ మంత్రాల వెనక ఉన్నటువంటి శక్తి ఎవరు, ఈ దేవత ఎవరు అని అడిగినప్పుడు వాళ్ళు ఒక రకంగా కథలు చెప్పాలంటే వాళ్ళందరూ చాలా చాలా తపస్సంపన్నులు, వాళ్ళకి ఈ విషయాలు తెలియవని మనం అనుకుంటే పొరపాటు, కానీ లోకశిక్షణ జరగాలి, వాళ్ళని నిమిత్తంగా పెట్టుకొని మనకి శాస్త్రజ్ఞానాన్ని పామరులకు కూడా అందజేయాలన్న ఉద్దేశంతో ఈ కథలన్నీ పురాణాల్లో తయారు చేయించడం జరిగింది. అందుకోసం వాళ్ళు అన్నారు కదా, మనం ఇవన్నీ ఉన్నాయి, ఇందులో మనకి వేదాల్లో రకరకాల దేవతల గురించి చెప్పారు, అగ్నిదేవుడి గురించి చెప్పారు, రుద్రుడి గురించి చెప్పారు, బ్రహ్మదేవుడి గురించి చెప్పారు, విష్ణుమూర్తి గురించి చెప్పారు, ఈ దేవతల్లో ఏ దేవత యజ్ఞకర్త, యజ్ఞభోక్త ఇవన్నీ రిసీవ్ చేసుకుని ఎవరు, ఎవరు సర్వోత్తముడు అన్నది నిర్ణయం చేయాలన్న ఉద్దేశంతో ఈ వాళ్ళు వాళ్ళలో ఉన్న అందరికంటే తపస్సు చాలా సంపాదించినవాడు, తపోధనుడు, నిష్ఠ గలవాడైనటువంటి భృగు మహర్షిని, అయ్యా మీరు అన్ని లోకాలకు వెళ్ళండి, అందరిని సంప్రదించండి, అందరినీ చూసిరాండి, చూసి ఎవరు యజ్ఞభోక్త, ఎవరు సర్వోత్తముడు, ఈ దేవతలందరిలో ఎవరు సర్వోత్తముడు ఒక నిర్ణయం చేసి మీరు తీసుకురాడని మనం ఈ రోజుల్లో చెప్పుకుంటూ ఉంటాం కదా, వన్ మ్యాన్ కమిషన్ అని. అట్లా మన మొదటి వన్ మ్యాన్ కమిషన్ భృగు మహర్షి. ఆ భృగు మహర్షిని, ఈ భృగు మహర్షి గురించి చెప్పుకోవాలి, ఆయన చాలా తపస్సంపన్నుడు. శాస్త్రంలో కొన్ని కొన్ని విషయాలు కొందరు గురించి చెప్తూ ప్రతివాడికి వారి వారి యోగ్యతను ఉంటుంది, వారి యోగ్యత మించి సాధన కనుక చేస్తే ఆ సాధన అది నిలిచేది కాదు, యోగ్యతకి మించి సాధన చేయడం కూడా కష్టం, చేసిన సాధన కూడా అది వెనక్కి వెళ్ళిపోతుందని. ఇది మన తర్వాత భృగు మహర్షికి ఎందుకు చేశారు, ఏ రకంగా జరిగింది అన్నది మనం తర్వాత చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ భృగు మహర్షి తన తపశక్తితోటి ముందు సత్యలోకానికి వెళ్ళారట. సత్యలోకానికి వెళ్తే అక్కడ బ్రహ్మదేవులు వారు సరస్వతీదేవితోటి సల్లాపాలు చేస్తూ ఉన్నారట. ఈయన వెళ్ళి నమస్కరించారు, సాష్టాంగ నమస్కారం చేశారు, ఆయన పట్టించుకోలేదు. లేచి నిలబడిన తర్వాత కూడా పట్టించుకోకపోతే శాస్త్రం ఏం చెప్తోంది, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వినయంతో
నమస్కారం చేయటం మన ధర్మం. నమస్కారం చేసినప్పుడు ఆ పెద్దవాళ్ళు కూడా వాళ్ళని ఆదరించటం వారి ధర్మం. మరి ఇక్కడ బ్రహ్మదేవులు అది చేయకపోగా ఈయన విషయం పట్టించుకోలేదు. పట్టించుకోనందువల్ల ఈయనకి బ్రహ్మదేవుడి మీద కోపం వచ్చేసి బ్రహ్మదేవుడికి ఒక శాపం ఇచ్చేస్తాడు. ఏమిటి శాపం? నీకు భూలోకంలో పూజ లేదు, ఆలయం లేకుండా పోని అని ఒక శాపం ఇస్తాను. అంటే ఇందులో రెండు విషయాలు. భూలోకంలో మనం చూస్తే ఎక్కడో అది వరకు అంతకుముందే బ్రహ్మ వచ్చి పుష్కర్లో ఒక యజ్ఞం, పెద్ద మహాయజ్ఞం చేశాడు కూడా. అక్కడ వచ్చిన బ్రహ్మ టెంపుల్ కట్టారు కానీ ఇంకెక్కడ బ్రహ్మదేవుడికి ఆలయాలు మనం చూడం. కానీ ఈ బ్రహ్మదేవుడు పోయిన బ్రహ్మకల్పంలో వాయుమూర్తి. వాయుమూర్తి అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి విగ్రహాలు గుళ్ళు ప్రతి ఊళ్ళో, ప్రతి ఊళ్ళో. అంటే ఈ కల్ప ఆంజనేయ స్వామికి అంత ఆదరం ఉండి ఆయనే మళ్ళీ వచ్చే కల్పంలో బ్రహ్మదేవుడు అయినప్పుడు ఆలయం కూడా లేదు, అవతారం కూడా లేదు. ఈ శాపం భృగు మహర్షి ఇచ్చిన శాపం. అంటే బ్రహ్మదేవుడికి భృగు మహర్షిని ఆదరించాలని తెలియదా? మరి ఆయనకి అంత అజ్ఞానమా? శాపం తీసుకునేంత అజ్ఞానమా? ఆయన మరి ఏమైనా అసురావేశంతో ఉందా అంటే బ్రహ్మదేవుడికి అసురావేశం ఉంచే అవకాశమే లేదు. ఆయన దాదాపు సర్వజ్ఞుడు. భృగు మహర్షి అక్కడికి ఎందుకు వస్తున్నారో ఆయనకి తెలుసు. సర్వోత్తముడు ఎవరు అని నిర్ణయించడానికి వస్తున్నాడు. ఈ భృగు మహర్షికి కనుక తను చాలా ఆదరించి అంత కనుక చేస్తే తనే సర్వోత్తముడు, విష్ణువు కాదు అనేటువంటి అపోహ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది విష్ణు సర్వోత్తమ నిర్ణయానికే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. కాబట్టి ఆయన అలా నటించాడని పురాణం చెబుతుంది. కాబట్టి ఇది అయిన తర్వాత భృగు మహర్షి, చచ ఈయన సర్వోత్తముడు ఎట్టవుతాడు? ఇంతటి ఋషిని, నేను వచ్చిన వాడిని, నన్నే ఆదరించలేని వాడు సర్వోత్తముడు ఎట్టవుతాడని శాపం ఇచ్చేసి అక్కడి నుంచి కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్ళేప్పుడు కైలాసంలో కూడా అదే పరిస్థితి. ఈ శివుడు పార్వతీదేవితో రమిస్తూ ఉన్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళటం, నమస్కారం చేయటం, ఆయన పట్టించుకోకపోవటం, మళ్ళీ భృగు మహర్షికి ఎక్కడ లేని కోపం రావటం. ఆ కోపం వచ్చి ఆ మనోనియామకుడైన శివుడు, ఆయనకి ఎవరి మనసులో ఏముంది అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞుడు, ఆయన్ని నువ్వు నీ భార్యతో రమిస్తున్నావు కాబట్టి, నీకు కామాంధ్రుడై ఉన్నావు కాబట్టి, నీకు భూలోకంలో నీ మూర్తి పూజ లేదు, లింగ పూజ మాత్రమే జరగని అని చెప్పి ఒక రకమైన శాపం, ఆ శాపం ఇస్తారు. అందుకనే మనం భూలోకంలో చూస్తే ఈ మధ్యకాలంలో అక్కడెక్కడ మళ్ళీ శివుడు విగ్రహాలు పెట్టడం మొదలైంది. కానీ అసలు ఎక్కడ ఉన్నా శివుడిని లింగాగారంలోనే ఆయన ఆరాధిస్తుంటారు. హరి గోవింద 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 గోవింద.